తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ప్రణతి అందరికీ నమస్కారం. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన సముద్రాల సీనియర్ గారు, సంగీతం ఆదినారాయణరావు గారు, సుశీలమ్మ బృందం పాడిన పాట సువర్ణ సుందర సినిమా నుంచి పిలువకురా అని. కష్టమైన పాట తీసుకున్నావు మనం, నీ వయసుకు మించిన పాటది. నీ సినిమా చూసావా? చూసాను సార్. సందర్భం తెలుసా? ఆ సువర్ణ సుందరి ఆ అబ్బాయికి ఫ్లూట్ ఇస్తుంది. ఆ ఫ్లూట్ ఏమో, ఆ ఫ్లూట్ వాయిస్తే ఆ సువర్ణ సుందరి వచ్చేస్తుంది. ఈవిడేమో ఒక సభలో ఉంది, నాట్యం చేస్తూ నన్ను పిలవద్దురా అని అంటుంది. బావు, నీకు అర్థమైపోయింది. పోతే తను ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఆవిడ ఒక పెద్ద మీటింగ్లో ఉంది, బాయ్ ఫ్రెండ్ వచ్చి విజిలేశాడు, పోవడానికి వీల్లేదు. రాలేనని చెప్పడానికి ఒక రకమైనటువంటి నివేదన చెప్పుకుంటుంది ప్రియుడికి, ఇది సమయం కాదురా, నన్ను పిలవద్దురా అని. అందువల్ల గొంతులో ఆ ఆర్తి రావాలి. అది నీ వయసు కొంచెం పెరిగాక, ఇప్పుడు నువ్వు బాలవి, ముగ్ధమయ్యాక ఈ పాట పాడితే ఇంకా బాగుంటుంది. సరేనా? థ్యాంక్ యూ. బాగా పాడేవు.
నీ ప్రయత్నాలు జోహార్లు ముందు. ఎంత ముద్దుగా ఉందో ఆ సంగతులు పాడడానికి నువ్వు పడే తాపత్రయం. ఆదినారాయణరావు గారి దగ్గర టీవీ రాజు గారు, రంగారావు గారు, సత్యం గారు వీళ్ళందరూ అసిస్టెంట్లుగా ఉండేవారు. సత్యం గారు ఆయనకు మానస పుత్రుడు. వీటన్నిటిలో కూడా ఆయన పద్ధతులు ఎక్కువ కనపడతాయి. రిధమ్ ప్యాటర్న్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కానీ, ఇవన్నీ కూడా జిలుగు సంగతులు, రవ్వ సంగతులన్నీ ఆయన నేర్పించేవాడు అన్నమాట. యాక్చువల్గా సత్యం గారి పాడి నేర్పించేవారు. చూడడానికి వినడానికి ఎంత ఇంపుగా ఉందో అంటే, ఆవిడ అక్కడ గంధర్వ కాంత, ఇక్కడ గంధర్వ పిల్ల, నువ్వు గువ్వ, ఆవిడ నెమలి. సముద్రాల రాఘవాచార్య గారు రాసినటువంటి వేదాంత రాఘవయ్య గారి దర్శకత్వం వహించింది. ఇద్దరు రాఘవయ్యలు కలిసి ఒక అద్భుతమైనటువంటి జానపద సినిమాని అంత అందంగా తయారు చేశారు. ఈ సినిమా ఎన్నాళ్ళు ఆడిందో తీసిన వాళ్ళకు తెలీదు, చూసిన వాళ్ళకు తెలీదు. చూస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇంక విధి లేకుండా థియేటర్లు ఉదయ అని తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలాగే హిందీలో డబ్ చేసి చేస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఆడిందో చెప్పడానికి వీల్లేదు. అసలు ఒక సంవత్సరం రోజులు ఆడింది ఉత్తర భారతదేశంలో ఈ సినిమా, కేవలం సంగీతం కోసం. మంచి పాటనిచ్చినందుకు చాలా 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 సంతోషం. ధన్యవాదాలు. చాలా సంతోషం. థాంక్యూ.